మాకైతే అక్కడ ఏం నచ్చలేదు, మాకు కావాల్సిన బ్రాండ్ లేదా, అందుకని చెప్పి మళ్ళీ వేరే షాప్కి వస్తా అనుకుంటున్నాము. ఏమన్నా కార్తీక్, ఏ షాప్కి? ఇక్కడికి వెళ్ళి కాదమ్మా, ఫస్ట్కి వెళ్ళి చూపే వీడియో. వీడియో స్టార్టింగ్ నుండి చూడండి, మేము ఎందుకు వచ్చినాం ఏందనేది మీకు తెలుస్తుంది. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్కి క్రికెట్ ప్యాడ్లు అవసరమాట, అవి పర్చేజ్ చేయండి పోతున్నాము. కాకపోతే మోస్ట్లీ ఇక్కడ అయితే దొరకాయి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఇక్కడ లోకల్ బ్రాండ్సే ప్రమోట్ చేస్తారు. దొరకాయనే తెలుసు, కాకపోతే ఎందుకైనా మంచి ఒకసారి చూసేద్దాం అని చెప్పి పోతున్నాము. షాప్స్కేనా ఇప్పటికైతే దొరుకుతలేవు, వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ బ్రాండ్స్ ఉన్నాయి అవి ఇక్కడనే దొరుకుతాయట, సో వాటి కోసం అని చెప్పి తిరుగుతున్నాము. ఇక్కడ ఒక షాప్ ఉంది, కాకపోతే దీనిలో ఓన్లీ ఇది మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి రాసి ఉంది. దీనిలో మొత్తం బాక్సింగ్కి సంబంధించినవి, కరాటేకి సంబంధించినవి ఉన్నట్టున్నాయి. ఇది మనకు పనిచేయదని చెప్పి లోబడుగులో పోలేం మేము, అవి చూడలేదు, మొత్తం అవే ఉన్నాయి దీనిలో. ఇవో కత్తులు గటర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ, దానికి ఏదో సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఇవన్నీ రాసి ఉన్నాయి. ఈ కత్తులు ఎవరికి పడితే అలాగమ్మా అని, కాకపోతే మామూలుగా లేవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. జర్విస్ దగ్గర ఉంది ఈ షాప్. విషయం ఏంటంటే ఐర్లాండ్ క్రికెట్ ఆడేటోళ్ళు బాగా తక్కువ, అందుకని చెప్పి క్రికెట్కి సంబంధించిన యాక్సెసరీస్ అవన్నీ దొరకడం వాటి కోసం బాగా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఫుట్బాల్ ఆడతారు, అది కూడా ఫుట్బాల్ అంటే నార్మల్గా మనం టీవీలో చూస్తాం కదా అట్లాంటి ఫుట్బాల్ కాదు, దానికి వేరే పేరు ఉంది. గేలే ఫుట్బాల్ అని ఏదో సంథింగ్ పేరు ఉంది. నార్మల్ ఫుట్బాల్ అయితే ఓన్లీ కళ్ళతో ఆడతారు కదా, కాకపోతే ఈ ఫుట్బాల్ ఎట్లానంటే కాళ్ళతో ఆడతారు, మళ్ళీ సేమ్ టైం చేతులతో పట్టుకొని ఉరుకుతారు అనమాట, రబ్బీలాగా. అదొకటి డిఫరెన్స్ ఉంటుంది. ఫైనల్గా ఒక షాప్ అయితే దొరికింది, స్పోర్ట్స్ డైరెక్టర్ అని. చూద్దాం దీనిలో మనం మనకు సంబంధించిన దొరుకుతాయా లేకుంటే. మస్తు పెద్ద షాప్ ఇది, ఎవరన్నా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ రండి, స్టూడెంట్స్ కానీ ఎవరన్నా. అండ్ ఇక్కడ ఏదో ఆఫర్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ ఏ స్పోర్ట్స్ షాప్ అయినా కూడా షూనే ఎక్కువ ఉన్నాయి, అసలు మస్తు వెరైటీస్ ఉన్నాయి. షూ అయితే ఆపోజిట్ స్పైర్ ఉన్నాయి, అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. చూడండి ప్రతి ఒక్క దానిలో ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పిన కదా క్రికెట్ ప్యాడ్ కోసం వచ్చినామని, రాగానే కార్తీక్ క్రికెట్ ప్యాడ్ల గురించి మర్చిపోయాడు, షూ కోసం చెప్తున్నాడు. ఎట్లున్నాయి కార్తీక్ షూ? అన్నా ఇది నేను 10,000 పెట్టుకున్నాను ఇండియాలో, ఇక్కడ చూడాము. కార్తీక్ ఆల్రెడీ కొనుకున్నాడు కాబట్టి కార్తీక్ చెప్తున్నాడు. బెటర్ అమ్మా ప్రైస్ ఇప్పుడు మర్చిపోయింది, ఇంకా క్రికెట్ ప్యాడ్లు కొనుడు లేదు కావచ్చు. ఇక్కడ ఓన్లీ షూనే కాదు, వాటికి సంబంధించిన డ్రెస్సులు కూడా, అంటే ఇప్పుడు కంఫర్ట్ ఉండే డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. షార్ట్స్, డ్రెస్సులు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ. ప్రైస్ అయితే అంత పెద్ద ఎక్కువ రేట్ ఉన్నట్టు అయితే ఏమి అనిపించలే. ఇక్కడ చూడండి ఇది ఇది వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం మనోడు గుర్తపట్టేయండు, ఇదంతా మస్తు అని చూసుకుంటుండే ఈ సెక్షన్ అంతా. చూడండి కొన్ని కొన్ని అయితే మస్తు చీప్ ఉన్నాయి. ఇది చూడండి 140 యూరోస్, అంటే రెండు 13,000 అట్లా వస్తుంది, 125-185 వస్తుంది అట. ఎంత తక్కువో నిజంగా తక్కువ, కార్తీక్ కొంటాడు ఇట్లాంటి ఒక 4. నాకు నిజంగా తక్కువ అనుకుంటారు. టీషర్ట్ మన ఎర్రగడ్డలో ఇలాంటి 6,000 కొనుక్కొచ్చు అయ్యే డబ్బులు ఉంటాయి. చెప్తున్నాం కదా ప్యాడ్లు కొనుక్కుందామని వచ్చినాము, టైంపాస్ చేస్తున్నాం. పెద్ద స్టోర్ కనబడ్డది, మంచిగా చూస్తున్నాం తిరుగుతున్నాం, ఏది కొనుక్కోవాలనేది క్లారిటీ లేదు. ఆ ప్యాడ్లు కావాలి, క్రికెట్ ప్యాడ్లు కావాలంటే 4 ఫ్లోర్లు ఉన్నాయని అన్నది. 3వ ఫ్లోర్ దాకా నేను లిఫ్ట్ పనిచేసింది, 4వ ఫ్లోర్కి పోదామనంటే ఎట్లా కూడా తెలుస్తలేదు, ఎవరైనా అడుగుదామంటే ఓడి దిక్కులో ఇడ. ఇక్కడ చూసేలా 4వ ఫ్లోర్లోనేమో రన్నింగ్ స్కెచర్స్, స్విమ్ అని ఉంది. 4వ ఫ్లోర్లో అన్ని దొరుకుతాయి, క్రికెట్ ప్యాడ్లు దొరుకుతాయని అన్నది. మరి మా ఇంగ్లీష్ దానికి అర్థమైందో కాలేదు, ఏదో అర్థం కానట్టుంది కదా. అదే 4వ ఫ్లోర్లో దొరికితే అసలు 4వ ఫ్లోరే దొరకలేదు. 4వ ఫ్లోరే దొరకడం తర్వాత 4వ4వ ఫ్లోరే దొరకలేదు. అంతే నాకు కూడా అట్లానే అనిపించింది, ఇంకా ఇలా ఇంగ్లీష్ ఎట్లా అర్థమవుతలేదు,
తిరిగి తిరిగి అలా చేస్తారా అని చెప్పి అట్లా నాలుగు ఫ్లోర్ అని చెప్పినట్టుంది కదా మస్తు. అంతే అన్న, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అయితే చూడాలి. కార్తిక్ అసలు మీ పని కోసం రాలేడు, ఈయన పర్సనల్ పని కోసమే వచ్చాడు. ఖచ్చితంగా పెడతా నేను ఈ వీడియో, ఖచ్చితంగా పెడతా, ఖచ్చితంగా పెడతా. అసలు ఇందులో ఏమన్నా చూస్తున్నాను. అది అసలు చూసుడు ఎందుకు, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. ఇంకా వాళ్ళకి వీడియో కాల్ చేసి చెప్పిండు నేను ప్యాడ్స్ కోసం పోతున్నారా అని చెప్పి. అది తప్పితే అన్నీ చేస్తుండు, ఉరుకుతుండు చూడు. నాలుగు ఫ్లోర్కి వచ్చినాము అమ్మాయి అనుకున్నాము, కానీ ఇక్కడ ఏం లేవు నాలుగు ఫ్లోర్లో. అసలు క్రికెట్కి సంబంధించిన ఐటమే దొరుకుతలేదు గాయస్. ఇక్కడ మూలకు దొరికినాయి చూడు ఫైనల్గా, కానీ మాకు కావాల్సిన ఈ బ్రాండ్ కాదు. ఏదో బ్రాండ్ కావాలట, గ్రేనీ కొలస్ లెజెండ్. కార్తిక్ చెప్తాడు, కార్తిక్ కొలస్ లెజెండ్. స్పీడ్ అయ్యప్పు కార్తిక్, చెప్పు స్పీడ్. కొలస్ లెజెండ్, గ్రే నికోలస్, గ్రే నికోలస్ లెజెండ్ కావాలట. ఇవ్వండి, ఇక్కడనేమో అన్ని స్విమ్ సూట్లు ఉన్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించినవి మొత్తం, చిన్నపిల్లలకి అన్ని స్విమ్ సూట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక వాటర్ పట్టుకొని పొలాలకు ఆడిపించారు, ఇవి కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక ఇది చూసేలా చేపలు పట్టి. ఇక్కడ 50% ఆఫ్ అని ఉంది, ఆహా అప్ టు 50% అట, సో అది రేట్కి వస్తుంది. కార్తిక్ మనకు ఫస్టే ఇట్లాంటి ఈ బ్రాండ్ ప్యాడ్లు కావాలని అంటే అటు లోపలిదాకా కూడా రానియకపోతుండే, ఆడికల్ అంటే బయటకు పంపిస్తుండే కదా. ఇదంతా రోగానికి దింపుడు తప్పితే ఏమన్నా ఉందా చెప్పు. నాకేం తెలుసు అన్నా, ఏదో ఉంటుంది అనుకున్నా ఐర్లాండ్ అంటే. కాదు నువ్వు ఫస్ట్ అడగాలి కదా, నాకు ఇవే లెజెండ్ ప్యాడ్లే కావాలి, బాలకృష్ణ ప్యాడ్లే కావాలని. ఆడ అసలు ప్యాడ్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు అన్నాడు ఫస్ట్, లెజెండ్ కాదు కానీ. మీకు చెప్పడం మర్చిపోయినా కార్తిక్, మీరు ఎక్కడ? అమలాపురం. కార్తిక్ ఫ్రమ్ అమలాపురం అండ్ అట్లనే మస్తాన్ కడప. మస్తాన్ కడప మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్ అది మస్తాన్ ఏంటిది? అది అన్నది కుక్క పిల్ల కింద చూస్తున్నాడు మా దానికి సెట్ అయిందామని. కుక్క అప్పుడు కుక్కనే ఉన్నావు ఐర్లాండ్లో? అంటే ఇడ కాదన్న ఊర్లో. పెద్ద ప్లానే, ఇక్కడికి వెళ్ళి కుక్క అయ్యో కుక్క డ్రెస్ పంపిస్తారట మస్తాన్. అచ్చ 5 రోజులు అవుతుంది వాళ్ళ కుక్కకి షాపింగ్ చేస్తుండు. నీ అమ్మ కరీనారాయణ బ్రాండ్ ఎక్కడదా అని అనిపించింది సడన్. పిల్లలకు ఆడుకునేటివి కూడా ఉన్నాయి, మంచి మంచివి ఉన్నాయి. ఏందో మన నాకు అంతగానో తెలియదు కానీ చూడదు, ఇది గేమా బొమ్మనా? ఇది బొమ్మనే కావచ్చు కదా, ఇది వట్టి బొమ్మనే, డెకరేషన్ బొమ్మ ఇది. అట్లనే ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఓ ఇవన్నీ స్విమ్మింగ్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవి ఎట్లా అవుతాయి కళ్ళకు అర్థం కాలేదు నాకైతే. ఇది ఎంత చీప్ అమ్మ, ఇంత చీప్ క్యాప్ నేను అసలు చూడలేదు ఇప్పటికి. చూసిలా దీని ప్రైస్ చూడాలి అమ్మ, 180 యూరోలు పెట్టి క్యాప్ ఏంద్ర అయ్యా. బటర్ఫ్లై ఆడుతున్నాడు స్పైడర్ మ్యాన్ బొమ్మతో. బాగున్నాయి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు అయితే మస్తున్నాయి. రేట్లు చూస్తే మాత్రం కొనము. ఫైనల్గా ఇప్పుడు అడిగినాము మాకు పర్టికులర్ ఈ బ్రాండ్ కావాలని, అడిగితే సింపుల్గా చెప్పింది నీకు ఏది కనబడుతున్నాయి గవ్వే ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ లేని వాటి గురించి అడగకు బయట చూడుపో అని చెప్పేసి నీట్గా. మన కరీనార్ బ్రాండ్లో కూడా మస్తు దగడు నేషు, 280 యూరోలు అట, వెరీ చీప్. ఎందుకు తీసుకొచ్చినావు? కాదు లేకపోతే చెప్పావాను, ఇట్లా మూలలకు వచ్చి ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంటే ఎట్లా? గైస్ ఇక్కడ కూడా ప్యాడ్లు అయితే దొరకలేవు, మస్తు పెద్ద షాప్ ఉంది ఇది కానీ దొరకలేవు. కాకపోతే షూ కలెక్షన్ అయితే మస్తు ఉంది, ఏదో ఆఫర్ కూడా జరుగుతుందంట, ఎవరైనా తీసుకునే వాళ్ళంటే వచ్చి తీసుకోవాలి. ప్రమోషన్ కాదు ఇది, మాకైతే అక్కడ ఏం నచ్చలేదు, మాకు కావాల్సిన బ్రాండ్ కూడా లేదా, అందుకని చెప్పి మళ్ళీ వేరే షాప్కి వస్తా అనుకుంటున్నాము.
ఏమన్నా కార్తీక్ ఏ షాప్ గైస్. నేనైతే ఐర్లాండ్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగి ట్యాక్సీలు తీసుకొని వస్తున్నా. ట్యాక్సీ తీసుకొని వచ్చేటప్పుడు ఒక పాకిస్తానీ ట్యాక్సీ డ్రైవర్ అన్నట్టు ఆయన ఏమన్నాడు, ఐర్లాండ్కి ఫస్ట్ టైం వచ్చినావు అని చెప్పి అడిగిండు. అడుగుతా ఉండు ఫస్ట్ టైం వచ్చినా ఇయర్లాండ్ ఫస్ట్ డే అని చెప్పిన. అంటే ఆయన ఏం చెప్పిండంటే ఐర్లాండ్ నీకు అన్నీ నచ్చుతాయి కాకపోతే ఇక్కడ వెదర్ మాత్రం అస్సలు నచ్చదు నీకు అని చెప్పాడు. నిజంగా ఇప్పుడు వచ్చి నేను ఎన్ని రోజులు అవుతుంది నేను ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్తామని అనుకునేటప్పుడు ఎండ కొడుతుంది, ఇంట్లోకి వెళ్ళి బయటకచ్చి లోపల వాన పడుతుంది. మరి ఆ వాన మనం నానేటట్టు కూడా పడది, చినుకులు ఇట్లా తుంపిల్లలాగా పడుతుంది. దూరం కలిగితే ఫాగ్ అనిపిస్తుంది కానీ దగ్గరికి బయటకు వచ్చినప్పుడేమో అది వాన అని అర్థమవుతుంది. అంత డేంజర్ ఉంటుంది వెదర్ ఇక్కడ. మళ్ళీ ఊరంతా తిరిగి మళ్ళీ స్పైర్ కాడికి వచ్చినాం చూడాలి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వాన పడని తుఫాన్ రాని ఏదైనా రాని ఒకడు పని మాత్రం అప్పుడు ఓని పని అంది తిరుగుతూనే ఉంటారు రోడ్ల మీద వాడి. ఇక్కడ చూడండి పొద్దుగాలకి వాన పడుతుంది, నేను నైట్ నుండి వర్ష పడతలేదు చలి, ఆయన కూడా ఓని పని అంది. మనోడు మస్తాన్ వచ్చి వారం రోజులు అవుతుందా మొత్తం పిచ్చెక్కిత్తుంది ఇక్కడ. అమ్మాయిలు పబ్బులు నైట్ అయితే ఇంటికి రావట్లేదు. 4 రోజులు అవుతుంది పేరుకు కొత్తగా వచ్చిండు కానీ 3 రోజులు ఇంటికి రాలేడు. మరి ఎటువైనా అంటే చెప్తలేడు. కార్తీక్ ఏమో మొన్న ఒక స్టోరీ పెట్టిండు అన్న, నేను వచ్చిన వాళ్ళు తర్వాత పబ్బుకి వెళ్ళా అన్న, అది అబ్బాయిలతో అదే అబ్బాయిలతో పోయినా అని చెప్పి బాగా ఫీల్ అవుతుండ. కార్తీక్ ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ వచ్చిన తర్వాత అబ్బాయిలతోనే పోవడం ఉంటుంది. ఆ తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. బాగా ఎక్కువ ఆలోచించి గాలి కాదు ఫస్ట్ తిరిగినాం కానీ మాకు ఎక్కడ కూడా మాకు కావాల్సిన ఐటమ్ అయితే దొరకలేదు. ఇక ఫైనల్గా ఇంటికి అయితే పోతున్నాము, రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ సాయంత్రం అందరికి పనులు ఉన్నాయి. యూడులు ఎంత పాటలు పాడుతుండో, ఎంత మంచిగా పాడుతుండో, మస్తు పాడతారు. ఒక్కొక్క వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అలా తెచ్చుకుంటారు, ఆ వాయించేది సౌండ్ వచ్చేది స్పీకర్. కానీ డబ్బులు మాత్రం మనం ఇవ్వాలి, నచ్చితేనే ఫోర్స్ ఏం లేదు. మస్తు మంది వీకెండ్ టైంలో అయితే మస్తు మంది ఉంటారు ఇక్కడ, అందరూ ఏం చేస్తారు పిచ్చి పిచ్చే డ్యాన్సులు కూడా చేస్తారు వాళ్ళు పాడే పాటలకి వాళ్ళు చేసేదానికి. ఇట్లా అక్కడక్కడ ఉంటారు, ఇట్లా అలుగుతారు మనకు. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ చేయాలని మస్తు కోరుకుండే. ఫస్ట్ టైం ఇగో మస్తాన్ నేను ఇద్దరం కలిసి ఇప్పుడే ఒక రీల్ కూడా చేసినాము. ఆ రీల్ నా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన ఛానల్లో కూడా ఉంటుంది. పాపం కార్తీక్ కార్తీక్ కష్టది ఎంత గాయస్. ఇయాలకి వీడియో అయితే ఇంతే, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేయండి. ఇంకా ఐర్లాండ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి మన వీడియోని, మన ఛానల్ని. అక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.